ఇక్కడ ఆడుకోకూడదు, గ్రౌండ్కి పండి పండి. నాకు డిసిప్లిన్, మేనర్స్ ఇవే ముఖ్యం. పర్ఫెక్షన్. ఆ సెక్రటరీ మన మొహం చూడకుండా తిడుతుందేంటి? దున్నపోతులా మనల్ని గుద్ది సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. మన పవర్ ఏంటో చూపిద్దామా? చూపిద్దాం. కరెంట్ లేదు, 1 అవర్ తర్వాతే కరెంట్ వస్తుంది. నీళ్లు రావట్లేదు, మోటార్ వేయమన్నావా? విద్య, మా ఆయన స్నానం చేసేది ఆదివారం ఒక్క రోజు. పాపం ఆ రోజు నీళ్లు రాకపోతే ఏం చేయను నేను? సండే, ఆదివారం, నీళ్లు రాకపోయినా పర్వాలేదు, స్నానం చేయకుండా రాను. ఏయ్ బేబీ, కొరియర్ వాళ్ళ వస్తున్నాను, ఇంట్లో ఎవరో లేరు కదా. రే, నువ్వు కొరియన్ వాళ్ళ వచ్చినా నిన్ను ఎవ్వరు ఏమీ అడగరు, ఏం భయపడకుండారా? ఈ అవకాశం మనకి మళ్ళీ ఎప్పుడు దొరకపోవచ్చురా. ఇదిగో వస్తున్నా వస్తున్నా. నాన్నా, మీకేం కాదు నాన్నా. అమ్మా, అయ్యయ్యో, ఇక్కడ కూడా మొదలెట్టేశాడా నవీన్? వచ్చేసా? నాకు తెలుసు. అడుగు, ఎవరైనా త్వరగా రా అన్న. అందరూ తలుపులు తెచ్చుకుని నన్నే చూస్తున్నారు. ఏంటి కామెడీ చేస్తున్నావు నువ్వు? వస్తున్నానయ్యా. ఎవరయ్యా నువ్వు? ఆపకుండా బెలగొడుతున్నావు, బుద్ధి లేదు? హలో, కొంచెం మేనస్తో మాట్లాడండి, ఎదురింట్లో ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నారా? 3 ఏళ్ళుగా నేను ఎదురుగా ఉంటున్నాను, మిమ్మల్ని ఇంతవరకు చూడలేదే. నేను 5 ఏళ్ళుగా ఉంటున్నాను, నేను మిమ్మల్ని చూడలేదే. సార్, మీరు నన్ను చూడలేదా? లేదే, మీరు నన్ను చూడలేదా? లేదు సార్, ఈ రోజు వరకు మిమ్మల్ని చూడలేదు. నైస్ టు మీట్ యు సార్. నైస్ మీటింగ్ యు సార్. నైస్ మీటింగ్ యు. మావయ్యా, మావయ్యా, ఏమైంది మావయ్యా? ఏమండి షేకిండి చే టైం అయింది, మీ నాన్నగారు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నాస్టి ఫెలోస్. ఇప్పుడు నేనేస్తాను, ఓకేనా? మొహం మీద పడింది. సూపర్ సూపర్ సెక్రటరీ. అది మీరే మేడం? సెక్యూరిటీ. ఇది నేను. ఆ కోతలు ఎక్కడున్నా వెంటనే పట్టుకురా. ఏది కారుకి బైక్కి గాలి లేదా? నేను గాలి కొట్టేదాన్ని కనిపిస్తున్నా? తప్పించుకుంటే అసలు ఏం చేస్తారు? ముందు నీళ్ళు పోసారు, తర్వాత మట్టి పోసారు, నెక్స్ట్ పాలు పోస్తారేమో. అంబులెన్స్ జాగ్రత్త. ఏమైంది? సెక్రటరీ
మా నాన్నకి ఏమైనా అయిందంటే అందుకు బాధ్యులు మీరే. వీళ్ళతో పెద్ద గొడవ అయిపోయింది, అన్నిటికీ సెక్రటరీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయను. మేడం ముందు అర్జెంట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి, మీరు రెడీ అయ్యండి. అవునయ్యా, ముందు రెండు కోతల్ని పిలుచుకురా. అన్నిటికీ సెక్రటరీ సెక్రటరీ అంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. అండ్ యూ ఆల్ అపార్ట్మెంట్ లో ఉండాలని ఆశపడే వాళ్ళు మీ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? డిసిప్లిన్ గా డీసెంట్ గా పెంచాలా వద్దా? మీ అందరికీ తెలుసు కదా నాకు డిసిప్లిన్ డీసెన్సీ ముఖ్యం. పర్ఫెక్షన్. పెద్దయిన వికెట్ అప్పుడే ఎగిరిపోయినట్టుందే. ఏం జరుగుతోంది ఇక్కడ? చూసారా మన ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారా? హలో, అలా చూస్తారేంటి? పిల్లల్ని కంట్రోల్ చేయండి. ఆగ్రా, ఐ సెడ్ స్టాప్ ఇట్. రేయ్ నవీన్, సైలెంట్ గా. ఓకే ప్లీజ్ ప్లీజ్, ఎవరు ఎవరు భయపడక్కర్లేదు మ్యామ్. మేము ఆ కూతుర్ని హాస్టల్లో జాయిన్ చేసేస్తాం. వాట్? సంతోషం, ముందా పని చేయండి ప్లీజ్. అవును, మా వాడిని కూడా హాస్టల్లో చేర్చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, ఐఎమ్ రాము డాక్టర్. హాయ్ సార్, ఐఎమ్ డాక్టర్ రాము. మీటింగ్ నేను వచ్చాను. వీళ్ళకి హాస్టల్ అది అవసరం లేదు సార్. ఐఎమ్ ఎ చైల్డ్ సైకాట్రిస్ట్. ఇది నా క్లినిక్ అడ్రస్. డైరెక్ట్గా రండి, మాట్లాడదాం. ఎందుకండి సార్, ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. పిల్లలు అన్నాక అల్లర్ చేయడం సహజం. ఈ మాత్రానికి విసిరిపారేశారు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నట్టున్నారు.